నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాల యొక్క పోరాటాన్ని వందలాది మంది యువకుల యొక్క ఆత్మ బలిదానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో స్వయం పాలనతో సామాజిక న్యాయం జరుగుతూ పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్చూసిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మన యొక్క ఆకాంక్షలు నెరవేర్చి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు చిక్కిపోయినాయి. తెలంగాణ ప్రజలను కేసీఆర్ అంచువేసే ధోరణిలో ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచనతో ప్రజల మీద మానసికమైన భౌతిక దాడులు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అధిక జనాభా 70% జనాభా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇవాళ వ్యవసాయ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. వేలాది మంది రైతులు ప్రభుత్వ సహకారం లేక పెట్టుబడులు నష్టపోయి పంట చేతికి రాక చేతికొచ్చిన పంట కొనుగోలు చేసే వాళ్ళు లేక పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సహకారం అందడం లేదు. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద ఏ నమ్మకం పెట్టుకుని విశ్వాసం పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు అధికారం ఇచ్చిందో ఆశల్ని బొమ్ము చేస్తూ అత్యాశతో దురాశతో ఆయన ఆస్తులు అంతస్తులు పెంచుకోవడానికి రాజకీయంగా ఎదగడానికి పార్టీని దేశంలో విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించేయండి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన అవసరమా? ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఒక చెదలులాగా దాపురించింది. గులాబీ తెగులు ఈరోజు తెలంగాణను పట్టి పీడిస్తున్నది. ఈ నూతన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఒక్కసారిగా నిర్ణయించుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీరను వదిలించుకోవడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులను, తెలంగాణ యువకులను, విద్యార్థులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కలిసిరండి. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీరను వదిలించుకోవడానికి నాయకత్వం వహిద్దాం. మరో తెలంగాణ ఉద్యమం ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా మొదలవ్వాల్సిన సందర్భం వచ్చింది. మరో తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించి తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలనను అమలు చేస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో రాష్ట్రంలో గడిపే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు డిక్లరేషన్ ప్రకటించిందో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. తెలంగాణ రైతాంగ సమాజాన్ని ఆదుకుందాం. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మరో తెలంగాణ ఉద్యమానికి ముందుకెళ్దాం. మీరందరూ సహకరించండి. మనందరం కలిసి తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి తెలంగాణను మళ్ళీ ఒకసారి స్వేచ్ఛావాయువును పీల్చుకునే విధంగా ఉద్యమంతో ముందుకెళ్దామని తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నిన్న సూచనలు సలహాలన్నీ కూడా 6 గ్రూపులుగా విభజించినటువంటి 6 కన్వీనర్లు వారి రిపోర్ట్ ని ఈరోజు మాకు సబ్మిట్ చేయడం, దాని మీద 3 గంటల నుంచి 4:30 వరకు వారి ప్రజెంటేషన్ ఇచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఏఐసీసీకి దీన్ని మేము పంపడం జరుగుతుంది. మరి దాంతోపాటు మరి రేపు జరిగేటువంటి 9 తారీఖు నుంచి జరిగేటువంటి ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా మరి రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఆ రివ్యూలో కూడా బీసీసీ అధ్యక్షులకి, ఫ్రంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ అందరికీ కూడా దశ నిర్దేశించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి ఇదే చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రతి జిల్లాలో
పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు జూన్ ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు టేకప్ చేసి అక్కడ లోకల్ లీడర్షిప్ లో ఇదే ఎజెండాని అక్కడ గ్రామస్థాయి కార్యకర్తకి గ్రామస్థాయి నాయకులకి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖు లోపల అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఇలాంటి శిబిరాలు టేకప్ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో మరి డిసిసి అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ కన్సర్న్ వైస్ ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు మరి చైర్మన్ అయినటువంటి బట్టి విక్రమార్క గారు నేను మరి రాష్ట్రంలో పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాలు మరి పదకొండు తారీఖు నుంచి తీసుకున్న కార్యక్రమాలు విజయవంతం చేస్తామని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగున్నర వరకు కంప్లీట్ ప్రజెంటేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మరి ప్రెస్కి బ్రీఫింగ్ ఉంటుంది. మరి దాంతో ఈరోజు ఈ కార్యక్రమం ముగింపు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆరు గ్రూపులుగా తయారు చేసినటువంటి మరి ఈ కార్యక్రమాన్ని ఏ గ్రూప్కి ఆ గ్రూప్ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ లో ఏ రకమైన డిస్కషన్ జరిగింది దాన్ని చివరి నివేదిక ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో అగ్రికల్చర్ మీద కానీ పాలిటిక్స్ మీద ఆర్గనైజేషన్ మీద యూత్ మీద సోషల్ జస్టిస్ మీద పొలిటికల్ ఇష్యూస్ మీద ఏదైతే ఆరు గ్రూపులుగా విభజించి టేకప్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని వారు కంపైల్ చేసి వారు మాకు నివేదికను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికను మేము ఏ సిసికి సబ్మిట్ చేస్తామని తెలియజేస్తాం. పదకొండు నుంచి పద్నాలుగు వరకు వారి వారి కన్వీనియన్ ప్రకారం మరి ఒక డేట్ ఇస్తే ఆ డేట్ రోజు కార్యక్రమాన్ని వారు ఇచ్చిన డేట్ ప్రకారం మన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అబ్జర్వర్స్ వెళ్తారు. మరి ఆ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిన చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమం అక్కడ సమీక్ష చేస్తారు. మొత్తం నాలుగు రోజులు నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు వారు టేకప్ చేస్తారు. నాలుగు రోజులు ఏదో ఒక రోజు ఏదో ఒక జిల్లాలో ఖచ్చితంగా జరగాలి. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత జరిగే టేకప్ చేసేటువంటి మరి కార్యక్రమంలో ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణులు చేస్తారు. దాన్ని కూడా దానికంటూ కూడా కమిటీ చేసి మరి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అంటే కేంద్రం చేపట్టిన ఆజాదీ అమృతోత్సవం ఈ కార్యక్రమం 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ప్రతి జిల్లాలో దేశవ్యాప్తంగా ఇది ఏసీసీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరి మా రాష్ట్రంలో కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ పర్యవేక్షణలో మరి ఆగస్టు 9వ తారీఖు నుంచి టేకప్ చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్లు వారు పాదయాత్ర చేసి చివరిగా గాంధీ భవన్ చేసేటట్టుగా ఒక కార్యక్రమం టేకప్ చేసింది. ఇప్పుడు అన్ని నుంచి 75 మంది వాలంటీర్స్ మేము ఐడెంటిఫై చేసి వారి వాలంటీర్స్ ఆధ్వర్యంలో మరి పాదయాత్ర కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమంలో మరి ఏసీసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మరి ఇక్కడ నుంచి దానికి ఒక సబ్ కమిటీ వేసుకొని మేము దాన్ని అబ్జర్వేషన్ దాన్ని మేము ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. ఏ రోజు చేస్తాం ఒక సబ్ కమిటీ వేయాలని అనుకుంటున్నాం. చూడండి, రెచ్చగొట్టే ఆలోచనలతోటి రెచ్చగొట్టే స్పీచెస్ తోటి అది ఒరిగేదేం లేదు. వారి బండి సంజయ్ గారికి ఒక విషయం తెలవాలని దయచేసి నేను మీ అందరి ఆధ్వర్యంలో ఈ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. భాగ్యలక్ష్మి టెంపుల్ నిర్మించింది కాంగ్రెస్ హయాంలో, పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి గుడి అది. దాన్ని మీద కేవలం అక్కడ మతతత్వం రెచ్చగొట్టి ఎన్టీఆర్ చేసుకునే దానికి మాత్రమే వారు మాట్లాడుతున్నటువంటి ఆలోచన తప్ప ఏ పార్టీ అయినా ఏ భారతీయుడైనా ఒక గుడినో ఒక మసీదును కూలగొట్టాలని ఎవరు కోరుకు. ఇది కేవలం రాజకీయం చేయడానికి వారు ఇస్తామన్న ఒక హామీ నెరవేర్చని బండి సంజయ్ గారు ముందు అకౌంట్లో వేస్తామన్న 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇవ్వమనండి. వారు ఇచ్చిన హామీ నెరవేర్చమనండి.
मैं यो काम नेरवे केवल मतदत्व रेचोटी एंकर प्रयत्न समझ व्यक्तिगत व्यक्तिगत एवरना नमाज चेयरना पूजा दाखी ये पार्टी की संबंध वो व्यक्तिगत आलोचन तो व्यक्तिगत वारेना वारे वाल आलोचन वार व्यक्तिगत अंश कांग्रेस पार्टी की संबंध में कांग्रेस पार्टी गांधी भवन मे चाल स्पष्ट चुप्तना कुड़ी अना बड़ी अना मस्जिदना चर्चना गुरुद्वारा मैं सेक्युर् पार्टी अंटे सामन गौरविस्ट अंदर सामन का पूजिस्ट सेक्युरिज्म की बेसिक फंडमेंटल फिलासफी कांग्रेस पार्टी मैं सेक्युरिज्म फंडमेंटल तो मुझे वे पार्टी वाणी आ रोज भारत स्वतंत्र कोरा गणनीय चरित्र कांग्रेस पार्टी भारत निर्माण में पूर्ति बाध्यता वह देश निर्मित पार्टी कांग्रेस पार्टी कश्मीर ना कन्याकुमारी वरक एक् अभिवृद्धि चूसा कांग्रेस हम जो अभिवृद्धि तप इंकोटी लेवल वीलू रेचोटे प्रसंग विच्छिन्न रकम आलोचन तप कांग्रेस पार्टी एपड़ू भारत जोड़ो अने निनाद मैं भारत निर्मित निनाद मे भारत भारत देश में शांति युद्ध भारत देश निर्माण कृषि पार्टी कांग्रेस पार्टी अब दृष्टि की रे खुद दृष्टि की वो दादी चूँ इला रेचोटे स्पीचेस वाल सामान्य प्रजु कड़ निदा वार्थी योग हमी नेरवे प्रति अकौंट पद रूपये इस्मनि इप्ड वरकू इच्छा मैं नेरवे वो एनो रका को निर्मी मोडी गार इक कनपड़कों केवल रेचोटे मतदत्व मटल तो वोटल तप निजा अट्ठू वर्ग बड़ बल वर्ग प्रजल कोसम वाले मैं प्रश्न इलां रेचोटे प्रसंग मानकोनी पद मंद की पेदवा उपयोगपे कार्यक्रम से पड़ा को मेमेटो मा दम्मेटो नी अति त्वर अर्थम
आलोचे विधा इकड़ सृष्टि प्रयत्नी यावत्त भयपड़को चूंको इकड़ गेलिनारंटे वाली बंडी मिगल गुंडा मिगल बी केयरफुल हेच्चरिस्तुन्ना खबरदार इन हैदराबादी लांग्वेज खबरदार बीजेपी का असल दुकाण लेकिन आुका मूसको अंके अड्रस इकड़ी रही आंध्र तेलंगाणा आवका पचड़े अंत పార్లమెంట్ సభ్యులు అక్కడ ఓటేసి పాలక మద్దతు పలికినప్పుడు గుర్తు రాలేదు ఇవాళ మది భ్రమించి ఇవాళ మమ్మల్ని మీరు ఇవన్నీ కథలు కలగొని మాటలు చెప్తే మేము వయసైపోయి మీరు చేసే పనులన్నీ మర్చిపోయి మళ్ళీ మీ అక్కడే చుట్టూ మేము తిప్పుతామని ఆయన అనుభవము ఇటు ముందు పోయి అరకాల గుళ్ళి అంటారు ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నది మాడే ఎండకాయలు ఏం చెప్తున్నారో ఆయనకే గుర్తు రాలేదు ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఐ ఫీల్ నాట్ ఫిట్టింగ్ ఫర్ కేసీఆర్ अति त्वर शून्य अंतर नूट मुफ मूडे वयस अभवालिक अभवाल स्वलाभ चूस कदा इधे प्रजल तेरग पड़ता श्रीलंका दूर शिबिर आत्मपरशील कार्यकर्त की प्रजास्वाम्य विधान मेमंदर मन दिखागल पेदाभिप्रया भिन्नाभिप्रया मन देश कटी अंदर देश मन चाहिए श्रम श्रेयस्स परशी कांग्रेस पार्टी इपड़ू चिंतन मे टैलेंट पूछे पॉलिसी प्रमुख माटल मुझे देश व्याप्त अमल दाखिल बहुत निर्णया अदे विधा चिंतन शिविर वाले भारत देश में अमल परचे कार्यक्रम कांग्रेस पार्टी चप्ठन जी इंतु येमात्र प्रगति जी अटे केवल कांग्रेस पार्टी वैसे पुनाद वीलू जे तबे वील वी आलोचे नूत विधान अमल अधा वीलू प्रजल मब्बे पाप प्रज मोसपो इला प्रजल के अर्थम इदे प्रजल प्रजास्वाम्य विधान रेप राबो एन क हस्त बुद्ध पैन वाल ओटे गेलिस्टे हस्त कष्ट बतके इदे हस्त अंदर आशीर्वदी इदे हस्त रईत की स्ने नेस्तम का उदे हस्त अति विधाल सामजन उड़पे गाड़ीगे हस्त आ बीजेपी चाम पुवे इदे हस्त काबी त्वरपड़ी गेतला मुसल पड़ग चूस्ट दट इज द ब्यूटी ऑफ कांग्रेस अदीसी डीसीसी उसे दुका आये वेरे पब्लो आईन कांग्रेस पार्टी विल कंटिन्यू दट इज व्हाट कांग्रेस इज अबाउट आधार पड़ा मोदी गारे बीजेपी तक वीडियो केसीआर लाख वील गुप्त
That is not the case with Congress. Under Murtaro, under Murtaro. Mahabati Bane, Mr. Pandi and Mr. Pandi. Hello, sir. I am already active. I am social media active. Telangana was born out of people's aspirations for a better future. I feel proud that Congress Party and Srimati Sonia Gandhi ji listened to the people's voice and worked selflessly towards fulfilling the dream of Telangana. In the last 8 years, Telangana was suffered extreme misgovernance by TRS. On the Telangana Formation Day, I want to reaffirm Congress commitment to building a glorious Telangana, a modern state focused on bringing prosperity, especially to farmers, workers, poor and common people. Jai. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్.